హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్నపూర్ణాదేవిని చూస్తున్నాం అన్నమాట. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా ఆల్ వెజిటేబుల్స్, అంటే మీకు వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్గా నీట్గాను పసుపు నీళ్ళల్లో క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ వెజిటేబుల్స్ని చక్కగా వాష్ చేసుకొని పసుపు నీళ్ళల్లో కడిగిన తర్వాత ఒక దారానికి చక్కగా గుచ్చుకొని నీట్గా ఫోటో కానీ మీకు విగ్రహం కానీ ఉండుంటే అలంకరించుకోండి ఈ విధంగా. తర్వాత సాయంత్రం గాయత్రీదేవి కాబట్టి మీరు ఏం చేస్తారంటే చెరుకు గడ్డలు కూడా తీసుకొచ్చి ఫోటో పక్కన పెట్టండి, రెండు చాలా మంచిది. గాయత్రీదేవి చేతిలో ఎప్పుడూ చెరుకు గడ్డ ఉంటుంది కదా, కాబట్టి మనం చెరుకు గడ్డలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఒక చిన్న కుండ కానీ లేదంటే ఇత్తడి పాత్ర ఏదైనా ఉంటే దాంట్లో మీరు బియ్యం వేసి పెట్టండి. ముఖ్యంగా అన్నపూర్ణాదేవికి బియ్యంలోనే ఉంటుంది కాబట్టి మనం రైస్ అనేవి కొంచెం వైట్ రైస్ మీరు అందులో వేసి పెట్టుకోవచ్చు. తర్వాత మరో ప్రతిరోజు చేసినట్లుగానే ఈ కుంకుమ పూజ, పసుపు కుంకుమతో ఫస్ట్ మీరు గణపతిని ప్రార్థించండి. ఈ నవరాత్రుల రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలి అని ఆ గణపతికి ప్రార్థించిన తర్వాత పండుగ కానీ ఫలం కానీ ముందు నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మీరు ముగ్గురమ్మలకు లక్ష్మీదేవి, దుర్గమ్మ తల్లి, అన్నపూర్ణమ్మ తల్లి ముగ్గురికి కలిపి పసుపుతోని కుంకుమతోని అర్చన చేసుకోండి. ఆ తర్వాత మీరు పళ్ళు ఫలాలు అనేవి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా అన్నపూర్ణాదేవి కాబట్టి మీరు దద్దోజనం కానీ లేదంటే వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక కర్రీ చేసి రైస్ కానీ లేదంటే వెజిటేబుల్ రైస్ కానీ మీకు ఏది వీలైతే అది సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ మధ్యలో దండం పెట్టవచ్చు. తయారు చేసుకొని పొద్దున సూక్ష్మంగా పూజ చేసుకున్నా సరే సాయంత్రం మాత్రం అన్నపూర్ణాదేవి అష్టోత్తరం, లలిత చాలీస కానీ ఇంకా అష్టోత్తరనామాలతోని, తర్వాత మనకి పుస్తకంలో పాటలు ఉంటాయి దుర్గమ్మ తల్లి పుస్తకంలోని పాటలు అనేవి ఉంటాయి, అమ్మకి నచ్చిన పాటలన్నీ సూత్రాలన్నీ పఠనం చేస్తే మీకు చాలా మంచి జరుగుద్ది అన్నమాట. ఈ ఎంత చేసినా మనం ఈ నవరాత్రుల రోజే చేస్తాం కాబట్టి విశేషంగా ఈ నవరాత్రుల్లో ఎంత మీకు వీలైతే అంత అమ్మవారిని భక్తితో కొలవండి. ఆ తర్వాత ముఖ్యంగా సాయంత్రం వేళలా నవరాత్రి అన్నారు కాబట్టి సాయంత్రం టైంలో మీరు ఎక్కువగా పూజ చేయాలి. ఎక్కువగాను దీపారాజన చేసిన తర్వాత కుంకుమార్చన, అష్టోత్తరాలు, పాటలు, నైవేద్యాలు అన్నీ సాయంత్రం పూట్ల ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. ఉదయం పూట్ల వీలు కాకపోతే ఒక పండు కానీ ఫలం కానీ పెట్టి అమ్మవారిని అలంకరణ చేసేసి అదేవిధంగా కుంకుమ పూజ చిన్న చిన్న మంత్రాలు, చిన్న చిన్న అష్టోత్తరాలు ఏవైతే మీకు వస్తాయో అది సూక్ష్మంగా రెండు మూడు లైన్లైనా సరే చదివి క్లోజ్ చేయొచ్చు పొద్దున్న పూజ. తర్వాత సాయంత్రం అనేది మీరు ఎక్కువసేపు కేటాయించండి. తర్వాత నైవేద్యాలు అనేవి ఉదయం అయితే పండ్లు కానీ ఫలం కానీ పాలు కానీ పెట్టుకొని మధ్యాహ్నం మీరు తినే భోజనం కూడా నైవేద్యం పెట్టేసి మీరు స్వీకరిస్తే చాలా మంచిదండి. అలాగే సాయంత్రం నైవేద్యాలు అనేవి మీ ఇష్టం, మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారు మీ శక్తానుసారం చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక శుచిగా ఉండాలి, అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే అమ్మవారి దగ్గర అర్చన చేయడం కానీ పండు పెట్టడం అయినా లేదంటే సాయంత్రం దీపారాజనైనా చేసుకోవాలి. ముఖ్యంగా కలసం పెట్టుకున్న వాళ్ళైతే సాయంత్రం స్నానం చేయాలి. లేదు మేము మీరు శుచిగానే ఉన్నాము వాష్రూమ్ గట్రా వెళ్ళలేదు అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కోండి, అది కూడా ఆరోగ్యం బాగోపోతేనే. లేదంటే నార్మల్గా స్నానమైనా చేయొచ్చు. ఇక కింద పడుకోవడం అనేది నేను చెప్పాను కదా, కాకపోతే ఒకవేళ కింద పడుకోలేను అనుకున్న వాళ్ళు ఉతికిన దుప్పటి కానీ లేదంటే దిండు ఇది వేసుకొని పడుకోవచ్చు అన్నమాట. నిత్యం అమ్మవారికి సాంబ్రాణి ధూపం అనేది ఖచ్చితంగా వేయాలి. అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకున్నామంటే సాంబ్రాణి ధూపం అనేది వేయకుండా ఉండకూడదు. రోజు సాంబ్రాణి గుగ్గిలం అనేది మీ ఇంట్లో వేస్తే చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండకుండా పోతుందన్నమాట. కాబట్టి ఎంత చేసినా ఈ 9 రోజులే కాబట్టి ఏది మర్చిపోకుండా చేయండి. అదేవిధంగా పంచహారతి అనేది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. లవంగాలు ఇవి వేసి ఇచ్చినట్లయితే మీకు చాలా మంచి జరుగుద్ది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండదు. అలాగే కోరుకున్నవన్నీ జరుగుద్ది అన్నమాట. ముఖ్యంగా అన్నపూర్ణాదేవిని ప్రార్థించడం వల్ల మీకు అన్నానికి ఎక్కడ లోటు ఉండదన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ ఊరు వదిలి వేరే ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు భోజనం టైంకల్లా భోజనం అనేది
ఖచ్చితంగా దొరుకుద్ది అనమాట. ఆహారం అనేది లేకుండా ఆకలితో ఉండడం అనేది జరగదన్నమాట. అదేవిధంగా మీ ఇంటికి ఎప్పుడు ఎవరు ఏ అతిథులు వచ్చినా సరే భోజనం పెట్టడానికి చాలామందికి వీలు కుదరదు. అలా కాకుండా చక్కగా వాళ్ళు ఎన్ని రోజులున్నా సరే మీ ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా సరే మీకు లేదు అనకుండా వాళ్ళకి పెట్టే ధైర్యం స్తోమత అనేది ఆ తల్లి మీకు ప్రసాదిస్తుంది అనమాట. అలాగే మీకు జీవితాంతం అమ్మవారు మీకు అన్నపానాలకి ఎప్పుడు లోటు లేకుండా చేస్తుంది. కాబట్టి అన్నపూర్ణాదేవిని కొలిస్తే చాలా మంచిదండి. ఇంకా చెప్పాలంటే రోజు మీకు చిన్న విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు ఒక బియ్యం తెల్లని బియ్యంతో అర్చన చేయండి. బియ్యంలోని కప్పులో ఒక బియ్యం వేసి తర్వాత విగ్రహాన్ని పెట్టుకొని ప్రతిరోజు దేవుని మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అదే కాకుండా ఆహారం తీసుకున్నప్పుడు కొంతమందికి జీర్ణం కాకుండా ఆహారం వల్ల కూడా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటాయంట అన్నపూర్ణాదేవిని కొలిస్తే. కాబట్టి ఇంత మహిమాన్వితమైన అన్నపూర్ణాదేవిని ఎప్పుడు మీరు కొలిసినట్లయితే మీకు ఏ విధమైన ఆటంకాలు కానీ బాధలు కానీ రాకుండా దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి ఇది మర్చిపోకుండా చేసుకుంటూ ఉండండి. మీ అందరికీ మరోసారి నవరాత్రి శుభాకాంక్షలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దేవశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.